మిత్రులారా, శుభోదయం. వారం వారం తెలుగు హారం 16వ వారం కార్యక్రమానికి స్వాగతం. మీ పట్నాయకులు వెంకటేశ్వర. కార్యక్రమంలో కొన్ని విశేషాలు, ఈ వారం ప్రత్యేకతలు ఒకసారి తెలుసుకుందాం. తెలుగు పద్యం పశ్చిమట్ల రాజశేఖర్ గారు రాసిన తెలుగు పద్యం, తెలుగు మాట, ఆవుల మంజులత గారు తెలుగోడు అనే వేస సంకలనంలో చెప్పిన తెలుగు మాట, తెలుగు ముచ్చట, సీనియర్ జర్నలిస్ట్, మహిళా ఉద్యమాల పట్ల నిబద్ధత కలిగి సమాజంతో ఒక అవగాహనతో పనిచేస్తున్న పాత్రికేయురాలు అత్తలూరి అరుణ మనతో తెలుగు ముచ్చట వినిపిస్తారు. వేమన పద్యంలోని వ్యక్తిత్వం, ఈ వారం సామెత, ఈ వారం ప్రముఖుడు, పోతన శిష్యుడు, ఇవి ఈ వారం కార్యక్రమాన్ని విశేషాలు. మిత్రుడు, అరుణ్ గారు ప్రస్తుతం సాక్షి విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. వివిధ పత్రికల్లో పనిచేసిన అనుభవంతో పాటు ప్రజా ఉద్యమాల్ని సన్నిహితంగా చూసినటువంటి అనుభవం అరుణ్ గారికి ఉంది. అలాగే సాహితీ రంగంలో కూడా అనేకమైనటువంటి కథనాల ద్వారా ఆమె చైతన్యవంతమైనటువంటి కథనాలను, ఇంటర్వ్యూలను అందించారు. ముఖ్యంగా మహిళా సమస్యల పట్ల అరుణ్ గారికి ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు మనం అత్తలూరి అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు, మరొకసారి మీకు స్వాగతం. వారం తెలుగు హారం కార్యక్రమానికి మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మాట్లాడండి. ధన్యవాదాలు. కొద్దిగా స్పీకర్ దగ్గర పెట్టుకొని మాట్లాడము. రైట్. ధన్యవాదాలు. ముఖ్యంగా తెలుగు పరంగా ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా మీరు చాలా సంవత్సరాలు అనుభవం ఉంది, అనేక కథనాలు రాశారు. మనం కూడా వస్తున్నటువంటి ఒక్కొక్క తరాన్ని మనం కూడా చూస్తున్నాం. మన రంగంలోనే కొత్తగా వచ్చే పాత్రికేయులకు తెలుగు పరంగా అటు తెలుగు పరంగా పరిపుష్టం కనిపించడం లేదు, ఆంగ్లం పరంగా కూడా అవినివేశం ఉండడం లేదు. ఈ ద్వంద్వ పరిస్థితుల్లో మనం తెలుగుని పూర్తిగా లుప్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని మనం మెరుగుపరచడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా కుటుంబ పరంగా మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి. అందులో చెప్పండి. ఆ
ఓకే
అవును 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 దాదా దారుణం బాధాకరం. చెప్పండి. అరుణ్ గారు ఒక్క విషయం, మనకి ఇంతకు ముందు రష్యాతో సంబంధాలు ఉన్నప్పుడు మన సంస్కృతి కానీ మన భాష కానీ ఎప్పుడు ఇబ్బందులు పడలేదు, కానీ ఎప్పుడైతే అమెరికా సంబంధాలు పెరిగినాయో మన సంస్కృతి పాశ్చాత్యీకరణ అయిపోయింది, మన భాష కలుషితం అయిపోయింది, మన కట్టు పొట్టు అన్ని కూడా మన నుంచి దూరం అయిపోతున్నాయి. మీరన్నట్టుగా ఇప్పుడు పల్లెల్లో గ్రాంధికం అనే కంటే శుద్ధమైనటువంటి వ్యవహారికం, చక్కనటువంటి మాండలికాలు కూడా ఉన్నాయండి, వాటిని మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తరంపై ఖచ్చితంగా ఉంది. ప్రధానంగా మనం తల్లిదండ్రులే మన భావజాలంలో మార్పులు తెచ్చుకోకుంటే ఈ పరిస్థితి, ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ముందు నుంచి తెలుగు మీద ఒక అభిమానము లేకపోతే
ఒక నిర్దిష్ట ఉన్నటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నారు కాబట్టి అక్షర అని పేరు పెట్టాను అంటున్నారు. కానీ పాపకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు మళ్ళీ ఆమెను తెలుగు వైపు ఇంగ్లీష్ వైపే నెట్టే పరిస్థితులు ఉంటున్నాయి. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా అందుకు దోహదపడాలి అని అంటే మన నుంచి, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మన పరిసరాల్లో తెలుగు లేకపోవడం కూడా మన పిల్లలు మళ్ళీ ఆంగ్లం వైపు వెళ్తున్నారు లేక అన్ని భాషల వైపు వెళ్తున్నారు అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇదే మనం ఒక వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే, మన పక్కన ఉన్నటువంటి తమిళని తీసుకుంటే, బెంగాలీని తీసుకుంటే, ఒరియా వాళ్ళని తీసుకుంటే, వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ కుటుంబాల దగ్గర కానీ వాళ్ళ భాషకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మిగతా వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన భాషను మనం పక్కకు నెట్టి ఈ వేరే భాషల మీద మనం అంతే కదా, అంతే కదా, అవును. పట్టు కోల్పోతుండడం మెయిన్ ఏంటంటే, మనం గతంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనకి రకరకాల ఉద్యమాల ద్వారా ఈ తెలుగు వ్యావహారిక స్థాయికి వచ్చి మళ్ళీ మంచి ఆ ఉన్నత స్థితికి వెలిగి మళ్ళీ ఈ దశలో ఏమైందంటే ఈ సంధి కాలంలో మనం అన్ని భాషల తాలూకా ప్రభావానికి లోనై దాన్ని విస్మరిస్తున్నాం. ముఖ్యంగా ఇంటి ఇప్పుడు యువత కూడా అంతర్జాలంలో కానీ, అంటే నెట్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ తెలుగు సంబంధించినటువంటి కథనాలని వాటిని చదువుతున్నారు. పూర్తిగా చదవలేరు అని మనం వాళ్ళని మనం అన్నానికి లేదు. కానీ దాన్ని ఇంకా మనం ఆధునికతను మనం వినియోగించుకొని పిల్లల్లో ఆ తెలుగుని ప్రేరేపించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అలాగే మీకు తెలుసు మనకి శ్రీకాకుళంలో టెక్కల్లో రోణంకి అప్పస్వామి గారని ఉండేవారు, రోణంకి అప్పస్వామి గారని. ఆయన మారుమూల మన శ్రీకాకుళం జిల్లా టెక్కలే అంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా అది ప్రముఖత సంపాదించిందేమో కూడా అంతకుముందు టెక్కలకి ఏమంత గొప్ప ప్రాధాన్యత లేదు. కానీ ఆ రోజుల్లో ఆయన 16 భాషల్లో పాండిత్యం వహించి ఫ్రెంచ్ విశ్వవిద్యాలయానికి ఆయన పాఠాలు రాసేవారు. కానీ ఆయన ఏ రోజు కూడా మన శ్రీకాకుళం యాసలో భాషలో ఉన్న తెలుగుని ఏ రోజు ఆయన విస్మరించలేదు. అలా ఆయన మాట్లాడేటప్పుడు భక్తు శ్రీకాకుళం యాసలోనే మాండలిక ఆయన మాట్లాడేవారు. కానీ ఆయన 16 భాషల్లో ఆయన పండితుడు అంటే ఎవరికి చెప్తే తప్ప
అర్థమయ్యేది కాదు. అంత గొప్ప వ్యక్తి మరి ఆ రోజుల్లో మా ప్రాంతంలో ఉండి ఉన్నత స్థితికి వెళ్ళారు. అంటే భాష మనం ఒక భాష మీద మనకి పట్టుంటే అన్ని భాషలు సునాయాసంగా వస్తాయనడానికి ఆయన ఒక చక్కని ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అవును కదాలి. మనం ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏమో సార్, ఇప్పుడు మీరు కళా మాస్టర్ ని ఉదహరించారు, అప్పుడు ఆయన వేశారు ఒక 86-90 ఏళ్ల వయసులో కూడా ఆ కథా నిలయం కోసం ఆ నిరంతరం శ్రమించి అసలు తెలుగు భాషలో ప్రచురితమైనటువంటి ఏ చిన్న పుస్తకం కూడా ఏ మారుమూల ప్రాంతంలో ప్రచురించినా సరే అది కథా నిలయంలో ఉండేలా ఆయన చక్కని ఏర్పాటు చేశారు. అలాగే మనకి కడప జిల్లా రాజంపేటలో కూడా నందరూరులో కూడా రాజేంద్ర ప్రసాద్ గారని అబ్బిగారు రాజేంద్ర ప్రసాద్ గారని ఆయన కూడా ఒక చిన్న కథా నిలయం లాంటిది నిర్వహిస్తున్నారు. అలాగే కర్నూలులో శర్మగారు అని చెప్పి ఆయన తెలుగు తోట అని చెప్పి చక్కగా ఒక తెలుగు తోటనే అంటే ఒక పార్క్ అనమాట అది, దాన్ని నిర్వహిస్తూ వారం వారం మాత్రమే కాదు నిరంతరం కూడా తెలుగు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రధానంగా వారంలో ఖచ్చితంగా ఆయన ఒక కవి సమ్మేళనము, ఒక సాహితీ పఠనము, లేకపోతే తెలుగు భాషల అభ్యాసకులకి రకరకాల అంశాలు నేర్పించడం జరుగుతుంటది. ఇప్పుడు ఆయన కూడా సుమారు 80 ఏళ్ళు పైన ఉంటాయి. అంటే ఇటువంటి మహానుభావుల కృషి వల్లే ఈరోజు ఈ మాత్రమైన ఈ భాష అనేటువంటి నిల్చుంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు మనం మీరు పత్రికా రంగంలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు అంటే మన పత్రికల్లో కూడా ఆంగ్ల పదాలు ఎక్కువగా దూరిపోతున్నాయి, అసలు దీన్ని మనం అధిగమించడానికి ఏదో జర్నలిజము శిక్షణ అవుతుంది కానీ ఒక పరిమితం. ఇప్పుడు మా వరకు తీసుకుంటే మా గురుగారు బోధరా రాధాకృష్ణ గారు, ఆయన ఎక్కడ కూడా తెలుగు పరంగా మాత్రం రాజీ పడేవారు కదా, ఆయన అనేకమైనటువంటి డిక్షనరీలు కూడా ఆయన వెలువరించారు. అలాగే తెలుగు పదాలు పరంగా మనకు తెలిసి ఒక పూర్తి పట్టుండి దేన్నైనా విడమర్చి చెప్పగలటువంటి చిట్ట చివరి వ్యక్తుల్లో ఆయన ఒకరు, బుధరా రాధాకృష్ణ గారు. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏదో అలాగా జర్నలిజం మామూలుగా ఏ బీటెక్ లేదా పూర్తి చేసి జర్నలిజం వృత్తిలోకి వస్తూ ఇక్కడ అర్థమైంది కొంత, అర్థం కాంది కొంత, ఏదో తమకు తోచిన దాన్ని రాసుకోవటం పోవడం వల్ల కూడా పత్రికల్లో కూడా కొంత రాజీ పడిపోవడం, సరేలే ఉన్నంత వరకు నడిపించేద్దాం అన్నటువంటి భావన రావడంతో కూడా ఈ పరిస్థితులు తలనెత్తున్నాయి. అసలు వీటిని మనం అధిగమించాలి అంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, పత్రికా పరంగా తెలుగుని మనం ఏ విధంగా పునాది వేస్తే బాగుంటుంది కొద్దిగా చెప్పండి. వెంకటేశ్వర
అలాగే అరుణ్ గారు, అలాగే అరుణ్ గారు, ఇప్పుడు ఇప్పుడు తెలుగు పరంగా సరే చట్టాలు చేస్తున్నారు మీరు అన్నట్టుగా, మనం ఏదో తీర్మానాలు చేసుకుని సమావేశాలు పెట్టుకుని ఈ భావజాల వ్యాప్తి వరకు కొంతవరకు అది మంచి ప్రక్రియ. కానీ నేనంటాను, ఇప్పుడు తెలుగు సంఘాలు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుగు భాష కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘాలు చాలా ఉన్నాయి, స్వచ్ఛందంగా చాలా మంది పాపం పనిచేస్తున్నారు. కానీ వీటికి నేను అనేది ఏంటి అంటే, ఆ కనీసం పాక్షిక న్యాయాధికారాలైనా ఉండాలి అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు అమలుపరిచేది చట్టపరంగా కింది స్థాయి నుంచి అమలుపరిచేదానికి పరివేక్షణ లేనప్పుడు అమలుపరచండి అమలుపరచండి. ట్రాఫిక్ పోలీసులు ఉంటాడు, ట్రాఫిక్ పోలీసులు పక్కకి వెళ్తే మనం ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయో మనకు తెలుసు. అదే పరిస్థితుల్లో మనకు తెలుసు చట్టాలను మనం చాలా మంది ఉల్లంఘించడమే ఒక గొప్ప కార్యక్రమంగా అలవాటైపోయిన ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా దాన్ని తెలుగు అమలుపరచాలి అంటే తెలుగు భాషా సంఘాలకి పాక్షిక న్యాయాధికారం ఉండాలి అంటాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఉత్సవ విగ్రహాలు ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అధికారులు మాత్రం
అలాగే ఇప్పుడు మొన్న తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి, అప్పుడు అనేక తీర్మానాలు చేస్తామని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా కూడా ఒక భారీ సమావేశాలు పెట్టి కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని అన్నారు. కానీ వాస్తవానికి అయితే అది ఆచరణలోకి రాలేదు. అంటే ఇదే వచ్చిన సమస్యలో ఏంటంటే అది ఉత్సవాలు తెలుస్తా అవును 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 ఒక భ్రమ ఒక భ్రమలా ఉంచడం అవుతుంది. చివరిగా ఒకే ఒక విషయం, మనం ప్రధానంగా మన లక్ష్యం ఇంటింటికి తెలుగును తీసుకెళ్ళడం, వారంలో ఒక్కసారైనా తెలుగును పూర్తి స్థాయిలో ఇంటిల్లి పాది మాట్లాడాలి అనే ఒక అంశాన్ని ప్రచారం చేయడం, అదే విధంగా తెలుగు భాష మీద యువతలో అభిమానాన్ని పెంపొందించే విధంగా తల్లిదండ్రులుగా మన పాత్రను మన భూమికిని పోషించాలని చెప్పడం మన ఈ కార్యక్రమం ఉద్దేశం. అందుకు ఏ విధమైనటువంటి పాత్ర ఒక తల్లిగా మీరు మీరు పోషించారు, అదే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాలు ఎలాంటి పాత్ర పోషిస్తుందో బాగుండే, ముఖ్యంగా యువతరానికి ఏదైనా చక్కని సందేశం ఇస్తే బాగుంటుంది. ధన్యవాదాలు అన్న గారు, తెలుగులో తెలుగుని నేర్పించండి, తెలుగును ఆచరణలో పెట్టండి, తెలుగు భాషను ప్రేమించండి, ఇంటిల్లి పాది తెలుగు భాషలకు పునాదులు వేయండి, అందులో అందరూ చేతులు కలిపి పనిచేయండి, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగుకు ఆదరణ లభించి తీరుతుంది, ఇందుకు మనం అందరం కలిపి తెలుగు భాషను ప్రేమించి తెలుగు భాషను పట్టుదలతో సంకల్పించి దాని అమలుకు కృషి చేయాలని చక్కని సూచనలు చక్కని విషయాలు మీరు చెప్పారు.
మీరు ఈ వారం వారం తెలుగు హారం కార్యక్రమంలో ముచ్చటించిన ఈ తెలుగు మాటలు అందరి హృదయాల్ని ఖచ్చితంగా తాకి కనీసం ఒక 10 మంది అయినా స్ఫూర్తివంతులు అవుతారని, తెలుగు భాష కోసం తెలుగు మాట కోసం మనమంతా కూడా పరితపించేందుకు వారు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఎంతో ఆత్మీయతతో పాల్గొన్న మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుహారం కార్యక్రమానికి మరొక్కసారి స్వాగతం మిత్రులారా. జర్నలిస్ట్ అత్తులూరు అరుణ్ గారు తెలుగు భాష అమల కోసం తెలుగు భాషను పూర్తిగా కుటుంబం చే పునాదిగా ఎలా పడాలనే అంశం మీద సవివరంగా అనేక అంశాలు సోదరారుణంగా మనతో ముచ్చటించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇలా ప్రతి ఒక్కరూ కూడా తెలుగు భాష కోసం పరితపించినప్పుడు మాత్రమే తెలుగు భాష ముందుకు వెళ్ళగలదు, దాని అమలు పూర్తి స్థాయిలో మనుగడ సాగగలదు. అప్పుడు మాత్రమే ఒక తెలుగు బిడ్డలుగా మనం మన పౌరుషాన్ని మన సత్తాను చాటినటువంటి వాళ్ళు అవుతాం.